रईते राजई रोजे चेरुवई कललन्नी निजमई मन तेलंगानलो మన తెలంగాణలో रईत बंधु वाली चारा
జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ అసలు కాపాడంటే తెలియలేదా, కాపాడంటే
ఉంటది. ఏ సంఘం ఎంత అంటారు అంటే ఎంత ఇచ్చారు. సరే నువ్వు బండి సంజయ్, నువ్వు ఒక రైతు కుటుంబంలోకి వెళ్తావు. ఏంటంటే ఈనాడు 70 సంవత్సరాల నుంచి హైదరాబాద్ పట్టుబడేది సెంట్రల్ గవర్నమెంట్. దాని వల్ల కొత్త రకంగా స్టేట్ గవర్నమెంట్ బదిలీ చేయడానికి దేశానికి వాటి ఉండబో అని చెప్పి రైతులను అయోమయానికి గురి చేస్తున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ మరి ఆ బండి సంజయ్కి ఉపజీవన వ్యక్తి దిమాకున్నారా. ఆ దిమాక్ వ్యక్తి దేశానికి బయట రైస్ అనేది ఇప్పుడు ఎంతో అలవాటు అయిపోయింది. బయట రైస్ అనేది దేశానికి మాత్రం నువ్వు వస్తుంది రాలేజ్ పట్టుకోవాలంటే మన గవర్నమెంట్ కొని ఎక్కడికి అభ్యం. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలా, సెంట్రల్ గవర్నమెంట్ బయట రైస్ పట్టించి బయట దేశాలకు వెళ్ళిపోతున్నా రైతులు బతికించాలా. కానీ ఏదో పక్కన పెట్టుకోవడానికి వాళ్ళు ధర్నాలు చేసుడు ఇప్పుడు కొంటలేరు కొనుక్కున్నారా ఇప్పుడు దానికి కొనుక్కొని మాస్తారా దేశానికి దాని కొనడానికి ఇప్పటి నుంచి రైతులకు ఒక ప్రిపరేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు పొగలు వేసుకునే టైం వాళ్ళు కొనమంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి. ఉద్దేశంతో కేంద్రం వడ్లు కొంటలేదు కాబట్టి బియ్యం కొంటలేదు కాబట్టి మరి ఇవాళ పంజాబ్ లో కొంటుంది. మరి ఇక్కడ ఏ రాష్ట్రంలో మరి తక్కువన్నా పంజాబ్ లో కొంటుంది. మరి భారతదేశంలో అన్ని రాష్ట్రంలో ఒకటే రైతులు కదా, మరి ఎందుకు కలది అక్కడ ప్రతి కింద ఉంటుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అంటారు కేంద్రంలోనేమో ఉంటారు. ఈ బండి గుండు నాయకులేమో రైతులను మోసం చేస్తారు. ఉక్కి బిక్కి చేస్తున్న బీజేపీ నాయకులలా కమర్దార్ దయచేసి మన ఊరాల్లో బీజేపీ కార్యకర్తలు ఉంటే మీకు దండం పెట్టి చెప్తున్నా. మరి మీ బండి గుండు ఇద్దరికి మెప్పించి ధాన్యాన్ని కొనమనండి, ఒక లేఖ తీసుకురమ్మనండి. మరి వారికి స్వాగతిస్తాం, పూలదండలు వేస్తాం. లేదంటే రాతపూర్వకంగా లేకపోతే మీకు ఇలా ఈ ప్రజల సమక్షంలో మీ ఎక్కడ ప్రతిలేరు మీకు మీ ఎమ్మడించి పరిమి పడతాం అని చెప్పేసి ఉద్దేశంతో ఈ ధర ఏర్పాటు చేయడం జరిగింది. రైతు ధర్నా ఉండాలి మన మంత్రి గారికి ఒక మాట చెప్తే ఇక్కడికి విచ్చేసిన మంత్రి గారికి అందరి తరఫున రైతు బంధు తరఫున ధన్యవాదాలు. అలాగే మన సాయ సభ్యుడు సురేష్ రెడ్డి గారు, బండి సంజయ్ కానీ మన ఎంపీ అరవింద్ కానీ రెండు రకాల వండి తీసుకుపోయి చూపిస్తే ఏ రకం వండి కూడా తెలంగాణ వాళ్ళు ఈరోజు గురించి
పట్ల విషయంలో మరి ఏ రకం కూడా పట్లు కూడా లేదు. పసుపు గురించి మాట్లాడుతా ఉన్నారు సంజయ్ గారు, మా అరవింద్ గారు మనకు పసుపు పేపర్ రాసిపోయాడు పేపర్ కొమ్ము. మన రెండు విషయాలు చూసుకోవాలి, మన ఏంది కొమ్మ ఏంది కూడా తెలియని వాళ్ళు కూడా మరి వాళ్ళు మన దగ్గర వచ్చి రాజకీయం చెప్తా ఉన్నారు. కనుక మరి మన రైతులందరూ ఈ విషయాన్ని ఇక్కడ ఎవరికి పాల్గొంటున్నారు ఒకసారి 100% వాళ్ళు కొనే దాంట్లో కానీ అన్ని పార్టీలో వారు రైతులు అన్ని పార్టీలో ఉన్నారు. కనుక మరి అందరూ గ్రహించాలి. వాళ్ళు పెట్టతోనే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు కానీ ఏ రైతులకు పెట్టలేరు, నష్టపోతారు, వేరే పంట మార్చుకోమని చెప్తా ఉన్నారు తప్ప ఈ రోజు కూడా ఇంకా నెల ఇంకా 15 రోజులు టైం ఉంది. మనం వర్క్ చేస్తా టైం ఉంది. కనుక ఈ 15 రోజుల్లో మనకు ఆర్డర్ వారు ఉంటామని ఆర్డర్ ఇచ్చారు. నిన్న మన వాళ్ళకి పైసలు లేకుండా ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు. జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్. మరి రైతు దేశానికి వెన్నుముక, రైతులతో పెట్టుకుంటే ప్రభుత్వాలకు మనగడ ఉండదు. అట్లాంటి రైతులతో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆటలాడుకుంటున్న సందర్భంగా ఆ రైతన్నలందరినీ పండించిన పంటకు న్యాయం చేకూర్చడం కొరకు మన ఉద్యమ నాయకుడు మన రాష్ట్ర సారథి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేపట్టాల్సి పిలుపునిచ్చిన సందర్భంగా మరి మన ప్రాంత ప్రియతమ నాయకుడు మన ప్రాంత అభివృద్ధి ప్రదాత మన శాసనసభ్యులు గౌరవ మంత్రి వర్యులు వేముల ప్రశాంతర్ రెడ్డి గారి పిలుపు మేరకు మీరందరూ ఇక్కడికి వచ్చిన సందర్భంగా మీ అందరికీ మరొకసారి ఉద్యమ స్ఫూర్తిని తెలియజేస్తున్నారు. పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి గారు, సోదరులు డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి గారు, సభాధ్యక్షులు చిన్నారెడ్డి. రైతులు ఉద్యమాలు చేస్తే ఇదే 6 రోజుల్లో ఆ కరెంటు రైతులను ఉరికించి ఉరికించి కొంటే పోలీస్ లాఠీచార్జ్ చేస్తే గాయాల పాలైన తర్వాత ఆ రైతుల ఉత్సవాలకి ఆ ప్రభుత్వం గల్లంతైన సంగతి. అలాగే రాష్ట్రం రాక ముందు మన రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సమైక్య పాలనలో మరి మన తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధీనంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి ఆనాడున ఈ ప్రాంతంలో అత్యధికంగా పండించే ఎర్రజొన్న రైతులకు అన్యాయం చేస్తే మరి ఈ ప్రాంతంలో ఉద్యమాలు చేసి మరి అందరికందరూ ఆ ప్రభుత్వం మెడ నుంచి ఎర్రజొన్నలకు న్యాయం చేయించినట్లుగా చేస్తే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అడ్రస్లేకున్న సంగతి మీ అందరికీ. ఈ సందర్భంగా మరి ఒక పక్క గతంలో పాలించినటువంటి పాలకులు రైతులకు వ్యతిరేకంగా ఉంటే ఒకరు కరెంట్ ఇయ్యక ఒకరు మద్దతు ధర ఇయ్యక మనం నష్టానికి గురి చేస్తే రాష్ట్రం ఏర్పడిన నుంచి రైతులందరికీ అప్పుడేదో సగం గుండు మొత్తం గుండె అయినప్పుడు సగం గుండుతో వచ్చి ఇదే ప్రాంతంలో మరి రైతులకు ఫస్ట్ ఫ్యాక్టరీ ఇస్తానని చెప్పి బాండ్ పేపర్ రాసిచ్చి ఆ బాండును గుండుతో రోజు మీద గుండు మీద చూసుకుంటే ఆ బాండ్ పేపర్ పక్కకు పెట్టడం కానీ రైతులకు న్యాయం చేయలేదు. ఈ మోసం ఇంకెంతకాలం చెల్లదు. మీరు ఈ ప్రాంతంలో ఎట్లా మోసం చేస్తున్నారో అది బీజేపీ ప్రభుత్వం, ఎందుకంటే మీరంతా చైతన్యవంతులు కాబట్టి చెప్తున్నాను. బీజేపీ ప్రభుత్వం గత 7 ఏళ్లుగా దేశాన్ని పట్టి పీడిస్తున్నది, మోసం చేస్తున్నది. ఆ మోసం నుంచి మనం బయటకు రావాలా? మరి ఈ రోజున ప్రతి వ్యక్తి మీద 15 లక్షలు వస్తాయని చెప్పి ఒక్కడికి 15 పైసలు కూడా ఇవ్వలేరు. ప్రతి వ్యక్తికి నల్లధనం మాఫీ చేస్తాము, నల్లధనము పట్టిస్తామని చెప్పి మరి నోట్ల రద్దు తీసుకొచ్చి ప్రజలందరినీ అవస్థల పాలు చేసి మనందరినీ మోసాల పని చేసి కార్పొరేట్ కు వెన్నదని రాస్తున్నటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. ఇదంతా ఒక్కెత్తైతే బడుగు బలైన వర్గాల ప్రజలారా, బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలారా, మరి ఈ రోజున ప్రైవేటీకరణ పేరుతోటి మరి చాలా సంస్థలను జాతీయ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ అందులో ఉద్యోగాలకు రిజర్వేషన్లు లేకుండా మరి వీళ్ళందరి పొట్టలు కొట్టినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇవన్నీ మీరు గమనించండి. ఇంకా మోసాలు చేస్తున్న వ్యక్తి ఈ రోజున రైతుల మీద పడ్డారు. ఈ రైతులు మాత్రం అటు మా పడుగులను మోసం చేసిన గతంగా ఎన్నో ఏళ్ళుగా చేస్తారు.
ఇంత పెద్ద ఎత్తున మన బాల్కొండ రైతులు ఈ రోజు మేల్బోర్న్ చెరవస్తా ముందు ధర్నాలో కూర్చుండటం ఈ సంఘటన చూస్తూ ఉంటే ఈ వాతావరణం చూస్తూ ఉంటే గత 7 సంవత్సరాల నుంచి తెలంగాణ సాధించిన తర్వాత అనేక అభివృద్ధి పథకాల్లో నడుస్తున్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చక్కగా నాయకత్వం ఇస్తూ మన తెలంగాణకు ఉపయోగించే విధంగా మన ప్రియతమని మరి దీనికి కారణం ఏంటి దీనికి అవసరం ఏమిటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చాదని ఒక్కసారి మనము ఈ రోజు ఇక్కడ కూర్చొని వివరంగా మాట్లాడుతూ ఇప్పటిదాకా మాట్లాడిన పెద్దల మాటలు ఇంటూ ఉంటే నిజంగా తోటలలో పొలాలలో లేకుంటే మార్కెట్ యార్డ్లో ఉండే రైతులు ఈ రోజు బజార్లో నిలబడి ధర్నా చేస్తున్నారంటే ఇక్కడ ఏదో జరిగాదనే విషయాన్ని ప్రపంచానికే ఏర్పడే విధంగా ఈ రోజు తెలంగాణ రైతాంగ మంత్రివర్యులు మన గౌరవ శాసనసభ్యులు పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ ధర్నాకు వచ్చేసిన పెద్దలు మిత్రులు మన డాక్టర్ మధుశేఖర్ గారికి వేదికపై ఆశీస్సులైన పెద్దలందరికీ వేదిక ముందున్న రైతు నాయకులకు మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీలో ఉన్న ఆవేశాన్ని మీలో ఉన్న బాధ విన్న తర్వాత నాకు అనిపిస్తుంది ఇది ధర్నా కాదు ఇది పిఓ జియో కొరకు పిఓ అంటే ప్రజల ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్ కొరకు దేని బడ్డెక్కిస్తున్నాం ఢిల్లీకి ఓ ఆర్డర్ తీసుకురా ఆర్డర్ తీసుకొస్తే నీ బాధ్యత నెరవేర్చినట్టు ఆర్డర్ తీసుకురాకపోతే తెలంగాణపై ఉన్న కక్ష లేకుంటే తెలంగాణపై ఉన్న ఏదైతే మీ నిర్లక్ష్యం తెలంగాణ వ్యతిరేక ధోరణి బీజేపీకి స్పష్టమవుతుందనే విషయాన్ని ఈ సభ ద్వారా మనం తెలియజేయదలుచుకుంటున్నాను బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏమన్నారు 5 ఏళ్లలో రైతు ఆదాయం ప్రభుత్వం చేస్తున్న చర్యల విషయాన్ని మనం గమనించాలి 7 మండల పంట అయితే 7 ఏసీలు వర్షాకాలం పంట ఈ అంతరాలం లేనే లేదని మాటలు చెప్తున్నారు ఈరోజు లెక్కలు ఏం చెప్తున్నాయి తెలంగాణ వచ్చినప్పుడు 100,00,000 ఎకరాల పంట ఉండేది ఈరోజు 2,11,00,000 ఎకరాలలో పంట సాగు అవుతుంది తెలంగాణ తెలంగాణ వచ్చినప్పుడు 2,00,000 టన్నుల పంట పండేది ఇప్పుడు 4,00,000 టన్నుల పంట పండుతుంది తెలంగాణ ఈ ఏడాది పండిన పంట విలువ చూస్తే సుమారు 100,00,000 కోట్ల పంట ఈరోజు తెలంగాణ రైతులు పండించారు ఈ 100,00,000 కోట్ల డబ్బును ఒక్కసారి లెక్కలో తీసుకుంటే దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు 7 యూనియన్ టెరిటరీలు పడితే ప్రతి రాష్ట్రం తెలంగాణలాగా పండిస్తే పంటలు పండించి 100,00,000 కోట్ల ఆదాయం జమ చేస్తే కేంద్రంలో కేంద్ర బడ్జెటే రైతుల డబ్బుతో నడిచే పరిస్థితి తీసుకొచ్చారు తెలంగాణ రైతే దేశానికి రాజు అని చెప్పడానికి ఈ లెక్కలే చాలా స్పష్టంగా మనం చూపిస్తున్నాయి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా అభివృద్ధి పోయాదో మనం అర్థం చేసుకోవాలనే విషయాన్ని నేను మీతో మనం చేస్తున్నాను ఈ రోజు మనం ఈడ కూర్చున్నాం 2 ప్రధానమైన అంశాల కొరకు మంత్రి గారు వివరాలు చెప్తారు నేను మీకు 2 నిమిషాల్లో ఒకటి పండించిన పంట ఈ వానాకాలం పంట మీరు ఖరీదు చేయండి పంజాబ్ లో ఉన్నట్టు ఇక్కడ ఉండండి ఏసిక్ పంటకు మాకు అనుమతి ఇవ్వండి మేము కొంటాం మేము పంట వేపిస్తాం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను మా మంత్రులు మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు రైతులు ఎంబటి ఉండి పంట వేపిస్తామనే హామీ రైతులకు ఇచ్చారు కేంద్రానికి భరోసా దక్కారు అయినా స్పందన రావటం లేదు దీని వెంట కారణాలు ఏమిటి మరి వారికి ఇంత కక్ష ఎందుకు అనే విషయాన్ని ఈరోజు మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా ఇది ఆషామాషిగా అయ్యే కార్యక్రమం కాదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు గత 3 నెలల్లో 2 సార్లు ఢిల్లీకి పోయారు ఢిల్లీకి పోయినప్పుడు వారం రోజులు అక్కడ ఉన్నారు వారం రోజులు వారి వెంట నేనున్నాను ఎంపీలందరం ఉన్నాం మంత్రులందరూ ఉన్నారు మేమన్న కూర్చొని ప్రతి కేంద్ర మంత్రి తలుపు కొట్టినాం మంత్రుల దగ్గర పోయి కలిసాం చెప్పాం లెక్కలిచ్చాం ఆ రోజు ఇంత ఉండే పంట ఈరోజు ఇంత ఖచ్చితి పంట ఇదంతా రైతు కష్టంతో కాబట్టి మీ బాధ్యత ఇది మీ ఎఫ్సిఐ ద్వారా ఖరీదు చేసే బాధ్యత మీది మీకు దాంట్లో ఏదైనా వసలుపాటు కావాలంటే
రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా వసపట్ చేయాలంటే అది మాకు ఎప్పటి మేము చేస్తాం కానీ రైతులకు మాత్రం వారు పండించే పంటలో ఏడ కూడా నిర్లక్ష్యం కాకుండా చూడాలని కేంద్రంలో ఎందరికి దీనికి సంబంధం ఉన్న మంత్రులు అధికారులు ఎందరికి చెప్పాలో అందరికి చెప్పిన తర్వాత కూడా ఈ రోజు వారు చెప్పేది ఏంటి మేము లేఖించామని ఒక ముఖం ఎంపీ చెప్తాడు లేకుంటే తీసుకునేది లేదు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే ఉండలేదని ఇంకొక ఎంపీ చెప్తాడు దీని వలన రైతులల ఏదో ఒక డౌట్ అనుమానాలు ఏర్పాటు కావాలి దాంతో ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలి ఆ తర్వాత మేము అధికారంలోకి రావాలి అనే ఒక ఆశతో చేస్తున్న కుట్రన విషయాన్ని కూడా మనం గమనించాలి నేను మీతో మనం చేస్తున్నాను ఈ రోజు కేసీఆర్ కలుసుకుంటే ఒక చిన్న రాష్ట్రమని మీరు ఢిల్లీలో చూస్తున్నారు కదా ఈ చిన్న రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారు కలుసుకుంటే కేంద్రాన్ని గజగజలాడించే పరిస్థితి కూడా చూపించారు చట్టాలు తీసుకొచ్చారు వ్యవసాయ చట్టాలు మూడు చట్టాలు వచ్చినాయి కదా చట్టాలు వచ్చినాయి పార్లమెంట్లో పెట్టారు లోక్సభలో పాస్ అయిపోయారు ఏర్పడకుండా రాజ్యసభకు వచ్చారు రాజ్యసభలో రాగానే ముఖ్యమంత్రి గారు నోటీస్కి వచ్చారు ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు ఏది ఏమైనా ఈ చట్టాలన్నీ రైతుకు వ్యతిరేకంగా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా వీటిని ఆపాలంటే భారతదేశ చరిత్రలో రాజ్యసభ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే రాజ్యసభలో ఆ చట్టాలను ఆపే కార్యక్రమం చూసి మరి అదొక చిన్న నిప్పు దేశవ్యాప్తంగా పెద్ద మంటగా మారిందని న్యాయం చేస్తారని వేచి చూశాం కానీ ప్రజల్లో మాత్రం ఆ ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుంది ఆ మూడు చట్టాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రైతులకు మనకు సంపూర్ణంగా వ్యతిరేకం చేసే చట్టాలది రైతు చేతుల నుంచి భూములంతా కూడా కార్పొరేట్ వాళ్ళకు అందించే చట్టాన్ని దానికి వ్యతిరేకంగానే ఈ రోజు కార్యక్రమాలు చేపడుతున్నాయి అక్కడ నార్త్ ఇండియాలో అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి ఇక పోతే ఇక్కడ మన ఎంపీల సంగతి నాకు చాలా బాధ అనిపిస్తుంది ఒక లోక్సభ గెలిచిన మన జిల్లా ఎంపీ అనేకంగా రకరకాల మాట్లాడతారు పార్లమెంటరీ వ్యవస్థ అంటారు పార్లమెంటరీ మార్చ అంటే పార్లమెంట్ లో మంచిగా మాట్లాడాలి ఇట్లా అక్కడిక్కడ మాట్లాడినట్టు కాదు పార్లమెంట్ లో మర్యాద పూర్వకంగా ఉండాలని ఒక పార్లమెంట్ సభ్యుడికి ఉన్న బాధ్యత అది అటువంటి ఎంపీఏ మీరు సోషల్ మీడియాలో లేకుంటే టీవీలలో ఆయన మాట మాట్లాడే మాట ఇంత చూస్తున్నారు మీరు మరి నేను ఒకటి అడుగుతున్నాను ప్రజలకు కళ్ళకైతే కనిపించింది నెత్తి మీద ఏం లేదని కానీ మాటలతో నెత్తి లోపల కూడా ఏం లేదని రకరకాలు మాట్లాడుతుంటాడు నేను చూశాను సోషల్ మీడియాలో నేను అనుకుంటే అక్కడ గడ్డిలో ఉరుకుంటా రకరకాలు మాట్లాడుకుంటా ఆయననేమో పెయిన్ గట్టి చేసుకుంటే మేమేమో పార్లమెంట్ లో ఒప్పుకుంటా రాష్ట్రాన్ని గట్టి చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని కొనసాగుతూనే ఉంటుంది కేంద్రంలో ఏ విధంగా మన నాయకులు పెద్దలు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రేపు కేంద్రంలో పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయాలనో ఆ కార్యక్రమాన్ని తప్పనిసరిగా తీసుకెళ్తా ఎందుకంటే 30 సంవత్సరాలు మీ మధ్యన పుట్టి పెరిగిన వ్యక్తిని ఎప్పుడు కూడా మీ అందరినీ తోటలలో పొలాలలో గంజులలో లేకుండా అప్పుడప్పుడు పంటలు మంచిగా పడితే బంగారు దుకాణంలో ఇంటికి తీసుకొచ్చి బంగారం కొనే పరిస్థితి చూశాను కానీ బంగారం అమ్మే పరిస్థితి మాత్రం ఎప్పుడు చూడలే మరి ఆ పరిస్థితికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు అందుకొరకు మనమందరం ఏక్యంగా ఉండాలి ఐక్యతగా ఉండాలి కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు మీరు నాకు లేఖ చూపియండి అయ్యా పంట కొనండి ఏసీ కేసీఆర్ పంట గురించి మీరు చెప్పండి ఎట్లేపియాలో చెప్పండి మేము అటువంటి పరిస్థితుల్లో అటువంటి అవకాశం మా రైతాంగానికి కల్పిస్తామనే మాట చెప్పారు మీరందరూ చూస్తూనే ఉన్నారు 7 ఏళ్ళకెళ్ళి ఎట్లా తనిఖీ అవుతున్నది ఎట్లా అభివృద్ధి అవుతుంది ఏ విధంగా పొలాలు పంటలు గుట్టలు ఉట్టలు అన్ని కూడా తోటల రూపంగా మారుతున్న పరిస్థితిని కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఏ విధంగా మారుతున్నది అది నీళ్ల సౌకర్యం కానీ పంట ఖరీదు సౌకర్యం కానీ రుణ సౌకర్యం కానీ రైతు బీమా సౌకర్యం కానీ రైతు ఏ రోజు కూడా అయ్యో నాకేమైపోతుందో అనే బాధ లేకుండా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే వాతావరణం కల్పిస్తున్న సమయంలో ఈ పరిస్థితిని తప్పనిసరిగా మనం ఎదుర్కోవాలి మరి నేను ఈ ప్రాంత బిడ్డగా
మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యుడిగా మరి తప్పనిసరిగా మీ గుండె సప్పుడిని ఢిల్లీలో పెద్దెత్తున వినిపిస్తాం दयचेसी बाधपड़ पड़ा पट को वाले क्रोत कथल निंदा वारस धर्ना चेमनी राष्ट्र प्रभुत् मगोड़ तिगंप आ रोज प्रकट रेट प्रकट बीजेपी रेट प्रकट बीजेपी मगोड़ तिग नीटर तस्क्री धरल तो अवसर लेकु मगोड़ बैठ बड़ी संजय फस्टी लटर इन राष्ट्र प्रभुत् अगर खचिता को चूपित राष्ट्र प्रभुत्व आलोचे ఓటేస్తారు గెలుపుతారని వీరేందుకు ఇస్తా మీరు మీరు నీరు తీసుకొచ్చి నీరు చేతలేరు కొంటలేరు పంటలు కొంటలేరు ఎందుకు కొంటలేరు అని మీరు ఇంకా నిన్నమున్న ధర్మాలు చేసుకోవడం అవసరం లేదు దయచేసి మీరు లెటర్ తీసుకురండి సంజయ్ కవర్దార్ నాకు పాముడు ఎంటికలు ఉన్నాయి కావాలి అని మీకు ఎంటికలు కావాలి దయచేసి మీరు లెటర్ తీసుకొచ్చి మీ మాట నిలబెట్టుకోండి మోడి గారి అయినా మీరైనా మాట నిలబెట్టుకొని ముఖం ఉంటే ఈ ఆడన వేదికల మీద మాట్లాడాలి।